ఇప్పుడు చెప్పే స్టోరీ మీకు జస్ట్ బోనస్ లాంటిది, ఎందుకంటే చాలా చిన్న స్టోరీ ఇది. సో ఈ చిన్న స్టోరీ కోసం నేను ఇంకా లేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కన్నా ఈరోజే ఇప్పుడే అప్లోడ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఒక వ్యక్తి తన పర్సనల్ లైఫ్లో జరిగిన చాలా స్మాల్ స్టోరీ ఇది. పూణేలో ఒక వ్యక్తి నైట్ జాబ్ చేస్తూ ఉంటాడు. ఆ నైట్ జాబ్ చేస్తూ ఉండగానే తను రీసెంట్గా ఒక కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాడు, అంటే రెంట్కి. కానీ అలా రెంట్కి షిఫ్ట్ అయిన తర్వాత 12వ ఫ్లోర్లో. సో అలా 12వ ఫ్లోర్లో ఉండగా రోజు రాత్రి తను జాబ్కి వెళ్ళడు కాబట్టి 9:30 రెడీ అయ్యి 11:00 తను ఆఫీస్లో ఉండేవాడు. ఒకరోజు రాత్రి ఆ వ్యక్తి తన అపార్ట్మెంట్ నుంచి రాత్రి 9:30 బయలుదేరాడు. అలా బయలుదేరగానే ఆ 12వ ఫ్లోర్ నుంచి లిఫ్ట్ ద్వారా కిందికి దిగుతూ ఉండగానే ఆ లిఫ్ట్లో తనకు తన పక్కనే, అంటే ఒక మూలకు ఎవరో ఒకరు కూర్చొని ఉన్నట్టుగా నల్లటి ఆకారం కనిపించింది. ఆ వ్యక్తి ఒక్కసారిగా భయపడిపోయాడు. అంటే నిజంగానే ఆ ఆకారం ఉందా, లేకపోతే నేను భ్రమలో అలా అనుకుంటున్నానా అని. కానీ దాని తర్వాత లిఫ్ట్ డోర్ ఓపెన్ కాగానే తను ఒక్కసారిగా భయపడి బయటికి వచ్చేసాడు. అలా బయటికి రాగానే లిఫ్ట్ డోర్ క్లోజ్ అవుతూ ఉండగానే ఆ గ్యాప్లో తను మళ్ళీ వెనుతిరిగి లిఫ్ట్ లోపలికి చూశాడు. అలా చూడగానే లిఫ్ట్ లోపల ఏ ఆకారం కనిపించలేదు. ఆ వ్యక్తి కాస్త అయోమయం స్థితిలో పడిపోయాడు, ఎందుకంటే ఒక షాడో ఫిగర్ ఒక మూలకు కూర్చొని ఉంది, అది కూడా లిఫ్ట్లో కూర్చొని ఉంది. కానీ లిఫ్ట్ డోర్స్ ఓపెన్ కాగానే మళ్ళీ లిఫ్ట్ డోర్స్ క్లోజ్ అవుతూ ఉండే లోపలే ఆ గ్యాప్ను చూసేసరికి ఆ నల్లటి షాడో ఫిగర్ కనిపించలేదు. ఆ వ్యక్తి అలా ఆలోచన పడిన చివరికి ఆఫీస్కి వెళ్ళడం లేట్ అవుతా అనుకుని వెంటనే తను ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోగానే మళ్ళీ ఉదయం కాగానే ఆఫీస్ నుంచి బయలుదేరి అపార్ట్మెంట్స్కి రిటర్న్ అయ్యాడు. రిటర్న్ కాగానే మళ్ళీ అదే లిఫ్ట్ ద్వారా 12వ ఫ్లోర్కి వెళ్ళాడు. అలా వెళ్ళగానే ఈసారి ఆ లిఫ్ట్లో ఎటువంటి నల్లటి ఆకారం కనిపించలేదు. అంటే తను ఆ అపార్ట్మెంట్కి వెళ్ళి 3 వారాల తర్వాత ఇలా ఒక నల్లటి షాడో ఫిగర్ కనిపించింది. సో అంతకుముందు ఎటువంటి షాడో ఫిగర్ కనిపించలేదు, అంటే ఆ లిఫ్ట్లో కూడా ఎప్పుడూ కనిపించలేదు. కానీ ఇలా 3 వారాలు గడిచిపోయిన తర్వాత తనకు ఒకసారి రాత్రి ఇలా ఒక నల్లటి ఆకారం కనిపించేసరికి తను ఆలోచన పడి కాస్త భయపడ్డాడు కూడా. కానీ దాని గురించి ఎవరితో షేర్ చేసుకోలేదు, అంటే ఆ అపార్ట్మెంట్కి సంబంధించిన మేనేజ్మెంట్తో కూడా ఆ విషయాన్ని చెప్పలేదు, కనీసం సెక్యూరిటీ గార్డ్తో కూడా ఆ విషయం గురించి షేర్ చేసుకోలేదు. అలా ఒకరోజు ఆ వ్యక్తి రాత్రి జాబ్ కాబట్టి ఉదయం మొత్తం ఇంట్లో పడుకొని నిద్రపోతూ ఉంటాడు. సో అది తనకు అలవాటుగా మారిపోయింది. అలా ఆ రోజు ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే వెంటనే తినేసి బెడ్ పైన వెళ్ళి పడుకున్నాడు. అలా పడుకోగానే ఎవరో కాలింగ్ బెల్ని కొడుతూ ఉన్నారు. అలా కాలింగ్ బెల్ని కొడుతూ ఉండగానే ఆ వ్యక్తి వెంటనే డోర్ ఓపెన్ చేసి చూస్తే ఆ అపార్ట్మెంట్లో 12వ ఫ్లోర్లో ఎవరో కనిపించలేదు. దాంతో ఎవరు కనిపించలేదని మళ్ళీ డోర్ లాక్ చేసి పడుకుందామని ఆయన లోనికి వెళ్తూ ఉండగానే మళ్ళీ ఎవరో డోర్ని నాక్ చేస్తూ ఉన్నారు, అంటే కాలింగ్ బెల్ని కొడుతూ ఉన్నారు. అలా 2వ సారి కూడా కాలింగ్ బెల్ కొడుతూ ఉండగానే ఆ వ్యక్తి మళ్ళీ డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళి చూడగా మళ్ళీ ఆ అపార్ట్మెంట్ యొక్క 12వ ఫ్లోర్లో ఎవరు కనిపించలేదు. దాంతో ఆ వ్యక్తి అలా బయటకు వచ్చి అలా చుట్టూరా తిరిగి చూశాడంటే ఆ అపార్ట్మెంట్లో ఉండే కొంతమంది పిల్లలు ఇలా ఆట పట్టించేందుకు చేస్తూ ఉంటారని ఆ వ్యక్తి అనుకొని అలా వెతికి చూడగా తనకు ఎవరు కనిపించలేదు. కానీ మళ్ళీ డోర్ లాక్ చేసుకొని అలా వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోగానే మళ్ళీ ఎవరో కాలింగ్ బెల్ని కొడుతూ ఉన్నారు. ఈసారి ఆ వ్యక్తి కాలింగ్ బెల్ కొట్టే శబ్దం వినిపించినా కూడా డోర్ని ఓపెన్ చేయకుండా ఆ డోర్ కిందికి వంగి ఆ డోర్ యొక్క సందుల నుంచి బయటికి చూస్తూ ఉన్నాడు. అలా బయటికి చూస్తూ ఉండగానే తనకు నల్లటి కాళ్ళు కనిపించాయి. అలా నల్లటి కాళ్ళు కనిపించగానే ఆ వ్యక్తి మళ్ళీ ఒక్కసారిగా పైకి లేచి డోర్ని ఓపెన్ చేయగా ఎవరూ కనిపించలేదు. కానీ ఇంటి లోపల నుంచి డోర్ ఓపెన్ చేయకుండా కిందికి వంగి డోర్ యొక్క సందుల నుంచి చూడగా 2 నల్లటి కాళ్ళు కనిపించాయి, కానీ డోర్ ఓపెన్ చేస్తే మాత్రం ఎవరూ కనిపించట్లేదంట అని ఆ వ్యక్తి అలా బయటకు వచ్చి చుట్టూరా తిరిగి చూసి చివరికి ఎవరు లేకపోవడంతో చిరాకేసేసి డోర్ని లాక్ చేసి మళ్ళీ బెడ్రూమ్కి వెళ్ళి పడుకున్నాడు. అలా బెడ్రూమ్కి వెళ్ళి పడుకోగానే సమయం 8:00 కావస్తుంది, అంటే రాత్రి 8:00 కావస్తుంది. అలా 8:00 కావస్తూ ఉండగానే మళ్ళీ ఎవరో కాలింగ్ బెల్ని కొట్టారు. అలా కాలింగ్ బెల్ని కొట్టగానే మళ్ళీ వెంటనే నిద్ర లేచి డోర్ ఓపెన్ చేసి చూడగా ఎవరో కనిపించలేదు. దాని తర్వాత ఎవరో ఇలా అటపట్టించేందుకు చేస్తున్నా అని, అంటే ఒక ప్రాంక్ అనుకొని డోర్ క్లోజ్ చేసి తన లోనికి వెళ్ళే టైం చూడగా టైం అప్పుడే రాత్రి 8:00 కావస్తుంది. అలా 8:00 కావస్తుండగానే కంగారుగా వెంటనే వెళ్ళి స్నానం చేసుకుని ఫ్రెష్ అప్ అయ్యి కుక్ రెడీ చేసుకుని డిన్నర్ చేసి 12వ ఫ్లోర్ నుంచి తన రూమ్ నుంచి బయలుదేరాడు, అంటే ఆఫీస్కి బయలుదేరాడు. అలా ఆఫీస్కి బయలుదేరగానే మళ్ళీ అదే లిఫ్ట్ ద్వారా తను కిందికి వెళ్తూ ఉన్నాడు. అలా కిందికి వెళ్తూ ఉండగానే ఆ వ్యక్తికి ఈసారి కాస్త అనుమానం కలిగింది. బహుశా ఈసారి కూడా లిఫ్ట్లో ఒక మూలకు ఒక నల్లటి షాడో ఫిగర్ కనపడుతుందో ఏమో అని. సో అలా అనుకొని ఆ అనుమానంతో పాటు కాస్త తలతిప్పి చూడగా తను అనుకున్నట్టుగానే అదే లిఫ్ట్లో ఒక నల్లటి ఆకారం కూర్చొని ఉంది, అది కూడా ఒక మూలకు కూర్చొని ఉంది. ఆ వ్యక్తి ఈసారి ఆ ఆకారం చూసి ఒక్కసారిగా దడుచుకొని లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అయ్యేంత వరకు భయపడుతూనే గుడకలు మెంగుతూ చెంబలు కక్కుతూ అలా ఒక మూలకు నిలబడి ఉన్నాడు. అలా ఒక మూలకు నిలబడి ఉండగానే చివరికి
12వ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి రాగానే లిఫ్ట్ డోర్స్ ఓపెన్ కాగానే వెంటనే పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేసి వెనక ముందు చూడకుండా వెంటనే అక్కడ నుంచి తన ఆఫీస్కి తను బయలుదేరి వెళ్ళిపోయాడు. అలా ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత తను ఆఫీస్లో తనకు లిఫ్ట్లో ఏది కనిపించిందో దాని గురించి ఆలోచిస్తూ అస్సలు ఆఫీస్లో వర్క్ కూడా చేయలేదు. రాత్రి మొత్తం అలా గడిపేశాడు. చివరికి ఉదయం కాగానే తను పూర్తిగా అలసిపోయాడు. అలా ఉదయం కాగానే అలసిపోయేసరికి తను ఈసారి లిఫ్ట్ ఎక్కలేదు, లిఫ్ట్లో రాలేదు. మెట్ల ద్వారానే మెట్ల పైనుంచి తన 12వ ఫ్లోర్కి వెళ్ళాడు. కానీ 12 ఫ్లోర్లో మెట్లు నడిచేసరికి తను ఒక్కసారిగా ఆయాసపడి అలసిపోయి చివరికి ఇంటిలోనికి వెళ్ళగానే ఫ్రెష్ అప్ కాకుండానే బెడ్రూమ్కి వెళ్ళి పడుకొని నిద్రపోయాడు. అలా బెడ్రూమ్కి వెళ్ళి పడుకొని నిద్రపోగానే మళ్ళీ ఈసారి కూడా ఎవరో కాలింగ్ బెల్ని కొడుతూ ఉన్నారు. కానీ ఆ వ్యక్తి డోర్ ఓపెన్ చేసేందుకు సిద్ధం కాలేదు. ఎన్నిసార్లు కాలింగ్ బెల్ శబ్దం వినిపించినా డోర్ ఓపెన్ చేయలేదు. కానీ అలా శబ్దం వినిపించే ఆ శబ్దానికి తను డిస్టర్బ్ అవుతున్నాడు కాబట్టి చెవిలో కాటన్ పెట్టుకొని పడుకున్నాడు. అలా కాటన్ పెట్టుకొని పడుకోగానే మళ్ళీ రాత్రి 8 గంటలకి తను నిద్రలేచాడు. అది కూడా డోర్ కాలింగ్ బెల్ కొట్టే శబ్దానికి తను నిద్రలేచాడు. సో అలా డోర్ కాలింగ్ బెల్ కొట్టే శబ్దం నిద్రలేచాడు. కానీ డోర్ ఓపెన్ చేయలేదు. కానీ ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ రెడీ చేసుకొని డిన్నర్ చేసి చివరికి డోర్ ఓపెన్ చేసి మళ్ళీ డోర్ లాక్ చేసి అక్కడ నుంచి ఆఫీస్కి బయలుదేరాడు. కానీ ఎవరో డోర్ కొడుతూ ఉన్నారు. కానీ వాళ్ళ గురించి తను ఆలోచించట్లేదు. ఎందుకంటే తనకు పూర్తిగా అర్థమైపోయింది తన డోర్ కొట్టేది ఎవరో కాదు, ఒక దిజమే అని. ఎందుకంటే ఇంతకుముందు ఎవరో డోర్ కొట్టే శబ్దం వినిపించేటప్పుడు వంగి డోర్ సందు నుంచి బయటికి చూశాడు. కానీ అప్పుడు అలా వంగి చూడగానే తనకు ఆ డోర్ యొక్క సందులో 2 నల్లటి కాళ్ళు కనిపించాయి. ఇంతకుముందు తనకు ఏదైతే కాలింగ్ బెల్ కొట్టే శబ్దం వినిపించిందో తను ఒకసారి కిందకు వంగి డోర్ యొక్క కింద సందుల నుంచి బయటికి చూడగానే 2 నల్లటి కాళ్ళు కనిపించాయి. కానీ డోర్ ఓపెన్ చేసి చూస్తే ఏమీ కనిపించలేదు. సో దాంతో తనకు క్లారిటీ వచ్చేసింది. అది కూడా చెప్పడమంటే తను 2వ సారి లిఫ్ట్లో బయలుదేరుతూ ఉండగానే తనకు కూడా ఒక నల్లటి షాడో ఫిగర్ మళ్ళీ కనిపించేసరికి తను టోటల్గా మెంటలీ ఫిక్స్ అయిపోయాడు. అంటే తన ఇంట్లో డోర్ కింద వంగి చూసేటప్పుడు తనకు 2 నల్లటి కళ్ళు ఏదైతే కనిపించాయో, అలాగే లిఫ్ట్లో కూడా తన పక్కనే ఒక మూలకు ఒక నల్లటి షాడో ఫిగర్ కూర్చొని ఉండటం ఏదైతే కనిపించిందో ఆ 2 ఒకటే, అంటే అదొక దిజమని తనకు క్లారిటీ వచ్చేసింది. అలా క్లారిటీ రాగానే తను కాలింగ్ బెల్ కొట్టే శబ్దం మళ్ళీ వినిపించినా డోర్ ఓపెన్ చేయలేదు. కానీ లిఫ్ట్లో మాత్రం తను వెళ్ళడానికి పూర్తిగా మానేశాడు. ఆ 12వ ఫ్లోర్ నుంచి కిందకి మెట్ల ద్వారా నడుచుకుంటూ వెళ్తాడు, అలాగే మెట్ల ద్వారా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. కానీ అపార్ట్మెంట్లో ఒక దెయ్యం ఉంది, అందులోనూ అది తనను చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంది. ఉదయం పూట పడుకొని ఇవ్వట్లేదు, అలాగే రాత్రి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఆ దెయ్యం తనకు కనిపించి చాలా వరకు భయపెడుతూ ఉంది. సో ఎలాగైనా సరే ఆ అపార్ట్మెంట్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలని తను చివరికి తను అనుకున్నట్టుగానే ఆ అపార్ట్మెంట్ని ఖాళీ చేసి వేరే చోటికి వెళ్ళిపోయాడు. సో అలా తను వేరే చోటికి షిఫ్ట్ అయిన ఆ అపార్ట్మెంట్లో జరిగిన సిచ్యువేషన్ని మాత్రం తను ఎప్పుడు మర్చిపోవట్లేదు, అలాగే ఇంకా గుర్తుపెట్టుకుని ఉన్నాడు. ఎందుకంటే తన లైఫ్లో జరిగిన ఇదే ఫస్ట్ రియల్ ఎక్స్పీరియన్స్. సో అలా రియల్ ఎక్స్పీరియన్స్ని మొదటిసారి ఫేస్ చేశారు కాబట్టి తను ఎప్పుడు అది మర్చిపోలేకపోతున్నాడు. సో ఇంతకు తన పేరు చెప్పలేదు కదా, తన పేరు వచ్చేసి మహేష్, తను ఉండేది పూణేలో. సో ఈరోజు చెప్పిన ఈ స్టోరీ మీకు ఎలానిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీరు వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాడు, అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోతున్నాడు. సో లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. ఎందుకంటే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కాబట్టి. సో కనీసం నా హ్యాపీనెస్ కోసమైనా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకుని వెళ్ళండి. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరోసారి మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్, మళ్ళీ కలుద్దాం.